తెలుసుకోవాలని కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు గిరెంటు పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళం. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని, మీ చేతకాంతనానికి ఓ చిన్న సభ అంత చేస్తే 50 వేలు 60 వేలు వచ్చింటారేమో, లక్షకు లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ మీ ఇవాళ వాళ్ళ ఇష్టం. దాన్ని దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదని మేము ఇవ్వరం. కానీ మీ చేతకాంతనానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీస్కో ఇంకోరికో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాళా కోరుతున్నాం. అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన అవమానించారు, పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతకాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు, వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు, ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు, అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసేయాలి. ప్రజలు మళ్లీ అప్రమత్తులై లేకుంటే వాళ్ళు కుశం చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు క్రీడకళలు ఏవేవి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకుని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ప్రధాని ఈయన చప్పట్లు కొడతాడు, అందరూ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే, ఆయన ఇది అంటున్నారు ఓటు వేయద్దు అంటున్నారని ఆయనంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దక్క, దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటైన ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారా, వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా? బట్ మన దారిన మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది, కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి. నిన్నన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి హోదాలు ఆయన వచ్చి గవర్నమెంట్ టు గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉప్పు గురించి తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు, రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు, కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప, మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము అబ్బా, ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే లేదు, చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయేమో, పాతవన్నీ అడుగుతారు జనం అనేదేమో తెలియదు. కానీ ప్రజలు ఆలోచించాలి, ఆలోచించారులేదులే, ఆలోచించారు, నిర్ణయం కూడా చేసుకున్నారని మేము బలంగా నమ్ముతున్నాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్, ఒక ఆశ, ఓ బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలగడైన నమ్మకం. అది ఈరోజు ఈ 5 ఏళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు, 151 స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది. అది ప్రతి మేము ఎక్కడ వెళ్ళినా కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది. మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు మార్చలేరు. నాయకుడంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది. నాయకుడంటే ఒక నిజాయితీ, అలాగే ఒక స్థిరమయంగా ఉండే ఒక నిబద్ధత, అంటే చెప్పిన మాట మీద ఉండడం, బద్దుడై ఉండడం, ఇది కంటిన్యూస్గా ఉండడం, ఈ రెండు కలిస్తే
ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో, ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడు, వాళ్లకు విశ్వాసం వస్తుంది, దాని నుంచి విశ్వసనీయత వస్తుంది. ఈరోజు ఆ విశ్వసనీయత అనేదానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి 5 ఏళ్లలో కనపడింది. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. మీ వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87% ప్రజలు, 87% దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్ట్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు, దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది, వెలుగు వచ్చింది. ఎట్లా మర్చిపోతారు, ఓన్ చేసుకుంటారు. ఇది ఈరోజు ఇది వాస్తవం కనపడుతున్నది. అయితే సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ 2014లో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చూస్తున్నారో చేశారో ఆ రోజు, చంద్రబాబు నాయుడు మళ్లీ ఆ ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయన మళ్లీ ఈసారి రెండోసారి మళ్లీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క 5 ఏళ్ళుంది, 14-19 మధ్య అబద్ధ హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది. వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దులయ్యలేరు, దానికి సంజాయిషి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకోలేదు, హామీలు తుంగలో తొక్కాడు, మోసం చేశారు. ఆ రోజు ఆ పాలన ఉంది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా 99% చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి, లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్కు కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చినవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్ సెక్టర్స్ అన్నిటినీ డెవలప్ చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో 5 ఏళ్ల పాటు మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి, ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి మేము వచ్చినాము, మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ. అదే నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా, ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్